ఐకాన్ స్టార్ అలర్జన్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్పది రైస్ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ గా బన్నీ అభినయానికి భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం పుష్పది రోల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ని విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని రెండో భాగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో బన్నీ గెటప్ మొదటి భాగానికి భిన్నంగా మరింత స్టైలిష్ గా ఉండబోతుందని టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్ రెండో భాగంలో తన గెటప్ ని చేంజ్ చేయబోతున్నాడని వినికిడి. కేజీఎఫ్ రెండో భాగంలో యష్ మాదిరిగా క్లాస్ గా స్టైలిష్ గా కనిపించబోతున్నాడట. కేజీఎఫ్ కు కింగ్ అయ్యాక యష్ మేక్ ఓవర్ లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో అచ్చంగా, అలాగే పుష్పది రూల్ లోనూ బన్నీ మేక్ ఓవర్ లో అభిమానుల్ని ఆకట్టుకునే స్థాయిలో మార్పులు కనిపిస్తాయని చెప్తున్నారు. జులైలో పుష్పది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. రష్మిక మందన బన్నీ భార్యగా కంటిన్యూ అవుతుండగా అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ పాత్రలు మరింత పవర్ఫుల్ గా ఉండబోతున్నాయి. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మొదటి భాగానికి మించిన స్థాయిలో సంగీతం అందిస్తున్నట్టు టాక్. మరి పుష్పరాజు గెటప్ రెండో భాగంలో ఎంత స్టైలిష్ గా ఉండబోతుందో చూడాలి.